హనుమకొండ జిల్లాలో సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. పరకాల హనుమకొండ రహదారి వద్ద కమలాపూర్ మండల రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందారు. BPM 24 SRSP కాలువ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై వంటవార్పు చేశారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రైతులకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. జిల్లా వరంగల్ హనుమకొండ ఈరోజు ఈ ధర్మ జరిగిన కారణం ఏంటంటే BPM 24 మన పలివిన భీమవరం మధ్య 24 వాటర్ అవ్వడం లేదు. దానివల్ల రైతు ఇక దాదాపు 40 ఎకరాల రైతులు పండించే పంట నష్టపోతారు. మొక్కజొన్న కావచ్చు, పెరాలు కావచ్చు, పదిచేలు కావచ్చు, వీళ్ళందరికీ నీరు లేక పుట్ట ఖర్చున్న వరకు నాశనం రైతులు ఈరోజు ఆత్మహత్య పరిస్థితి. దయచేసి స్థానిక ఎమ్మెల్యే కానీ హరిధర పార్టీ మంత్రులు కానీ ఎవరు కానీ BPM 24 వాటర్ తెప్పిస్తే ఈరోజు అమ్మారా సున్నపల్లి నాగారావు ముచ్చాట సింబర్తి రైతులందరికీ ఈ నీరు రావడం వల్ల వాళ్ళు జీవనాన్ని కొనసాగుతున్న దేశానికి రైతంత ముఖ్యమం, రైతు దేశానికి ముఖ్యమో, పల్లె ప్రాంతాలను కూడా రైతులు కూడా ముఖ్యమో. కోసానికి రైతుల కోసానికి ఇక్కడ మేము వంట చేయడం సిద్ధం ఉన్నాం. ఎందుకంటే మనం BPM 24 మాట్లాడడానికి రంగపోతే మనం ఇక్కడనే మేము ఆత్మహత్య చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు మాకు రాకుండా అక్కడ ఖమ్మం దాదాపు నీళ్లు పోతున్నాయి కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావడం జరిగింది. గత మంత్రి అయిన ఇటువంటి గారు మాకు నీళ్లు 24 అవర్స్ మాకు ఇచ్చడం జరిగింది. ఈ సూర్యపల్లి, అంబాల, శివనపల్లె, మాదనపల్లె, గుంపత్తి, సింపల్ నీళ్ళు ఇచ్చే జరిగింది. అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చర్య తీసుకోవాలి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూనిపర్తి, శ్రీరాలపల్లి, అంబాల మూడు గ్రామాల మాదన్నపేట ఈ 4-5 గ్రామాల ప్రజలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాది BPM 24 ద్వారా ఈ రైతులందరికీ వాటర్ రావాలి. దాదాపు ఒక 30-40 ఎకరాలు టోటల్ ఎండిపోయి మొక్కజొన్న వరి మొత్తం ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ BPM 24కు నీళ్లు రావాలంటే ఖచ్చితంగా గుండె సింగారం ఉన్నటువంటి షట్టర్ను కిందికి దిద్దుతూనే మాకు వాటర్ వస్తాయి, లేకుంటే వాటర్ రావు. కానీ ఇవాళ డి గారు ఏం చేస్తున్నారంటే కనీసం వాళ్ళ ఆఫీసులకు రానియకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ కాల్వలు దిగుతాయి, ఏం చేస్తావు గ్రామాలు పడతాయని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రైతుల యొక్క పుట్టగొట్టి రైతు రాజ్యమైనటువంటి ఈ ప్రభుత్వం, రైతు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకం నేరేస్తున్నట్టుంటున్నాయి? ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నట్లయితే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్ అది. దయచేసి ఇక్కడ రైతులందరూ ఒక్కొక్కరు మీరు తీసుకోండి. ఇంత ఘోరమైన రైతులు మీరు దానికి సంబంధించినట్టు మీ మీడియా విలేకరులకు నచ్చినట్లయితే మీ టోటల్గా మా పాటలు ఇంత ఘోరంగా ఉన్నాయో మీకు చూపిస్తాం. దయచేసి మీ అందరూ చేతులు ఎత్తి దండం పెట్టి ప్రభుత్వ అధికారులు దాన్ని చెప్తున్నాము. ఇవాళ గవర్నమెంట్